మనం చేయబోయే రెసిపీ పునుగుంట కూర. ఏప్పుడు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, మిర్చి, కరివేపాకు. పెసరపప్పు 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. బౌల్ పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం. ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, కచ్చబెచ్చ నూరి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి. కరివేపాకు కొంచెం. ఆనియన్స్ వేసుకోవాలి. మిర్చి వేసుకుందాం. ఆనియన్స్ బాగా యాగాలి. ఆనియన్స్ వేగినాయి కదా, ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. దీంట్లో వాటర్ తీసేసుకుని వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగింది కదా, పునుగంటి కూర వేసుకుందాం. ముందే కడిగి పెట్టుకున్నాం 3 సార్లు. అలాగా
ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. మూత పెడుతున్నాను ఒక 5 నిమిషాలు. మొత్తం కదుపుకోవాలి. ఆకుకూర మగ్గింది కదా, కారం ఉప్పు గట్ట వేసుకుందాం. కారం ఒక స్పూన్ వేస్తుంది. పసుపు చిటుకులు, సాల్ట్ ఒక స్పూన్నర పట్టింది. మొత్తం కదుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఎప్పుడు కదా వాటర్ ఏం పట్టము. మనం ఆకుకూర కడుక్కున్నప్పుడే కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది. మొత్తం కదుపుకున్నాం కదా, సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోద్ది. మూత పెట్టుకుంటున్నాం. ఒకసారి కదుపుకుందాము. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోండి. ఒకసారి కొంచెం పట్టింది వేస్తున్నా. మొత్తం ఇలా తిప్పుకొని మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోద్ది. సిమ్లోనే ఉంచుకోవాలి. ఎప్పుడు కదా ఊరికనే అడుగంటిద్ది అందుకనే. పునగంటి కూర రెడీ అయింది. పునగంటి కూర ఫ్రై రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ. చపాతీలో రైస్లో బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.